విద్యా రంగానికి 30% నిధులు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించాలని పిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఖమ్మం జిల్లా ప్రజల దశాబ్దాల ఆకాంక్ష అయినటువంటి జిల్లాకు యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు విద్యా రంగానికి 30% నిధులను రాష్ట్ర బడ్జెట్లో కేటాయించాలని పిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ సబ్ క్యాంపస్ నందు సంతకాల సేకరణ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఖమ్మం జిల్లా ప్రజల విద్యార్థుల ఆకాంక్ష చిరకాల స్వప్నం జిల్లాకు యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని విద్యారంగం అభివృద్ధి కోసం రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులను పెంచాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల బకాయిలు సత్వరమే విడుదల చేసి జిల్లాకు యూనివర్సిటీ ప్రస్తావన మరియు రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించకపోతే పిడిఎస్యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి వెనకాడమోమని అన్నారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా నాయకులు సతీష్, కరుణ్, డివిజన్ నాయకులు సాయి, గణేష్, శివ, రవితేజ తదితరులు పాల్గొన్నారు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.